ఏసీఎం ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం చేపట్టిన నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న చంద్రబాబుకు మనమంతా అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే నమ్మక ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీకి పడుతుందని ప్రభాకర్ వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ ఎం రవిప్రకాష్, ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు, స్థానిక శాసనసభ్యులు బడ్డెటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఆసీనులు కావాల్సిన కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర నవ నిర్మాణ ఈ 4 సంవత్సరాల్లో ఒకటే అందరూ ఆలోచన చేయాలి. రాష్ట్ర అన్ని కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అమలయ్యేటట్టుగా ఈ ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో వరకు ధర్మ పోరాటాన్ని కొనసాగిస్తాము. మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి ఆర్థిక అసమానతలు లేని పార్లమెంట్ తలుపులేసి వారు వాళ్ళ ఇష్టానుసారంగా హేతుబద్ధత లేకుండా ఆదాయం, ఆస్తులు ఒక రాష్ట్రానికి, అప్పులు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేటువంటి విభజన చేసి మన గొంతు కోశారాడు. ఆ రోజున దాని పరిణామమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క శాసనసభ సీటు కూడా గెలుచుకోలేక డిపాజిట్లు గల్లంతైనవి. ఆ యొక్క తెలుగు వారి యొక్క మరి దెబ్బ ఏంటో ఢిల్లీకి ఆ రోజున తెలిసింది. ఈ యొక్క హోదా రాకుండా ఉండడానికి, ఈ రాష్ట్రం అప్పు జరగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం. హోదాని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు గారని చెప్పి కొంతమంది రాజకీయ దుర్బుద్ధితో, ఒక స్వార్థంతో మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఇటువంటి ఆరోపణలు చేయటం ఎంత మట్టుకి సమంజసం అని అడుగుతా ఉన్నాం. ఆ రోజున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వనటువంటి హామీలు ఈ రోజున చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కరెంటు కష్టాలేంటో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కానీ డబ్బులున్న వాడికి కానీ తెలియకుండా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదా అని మేము అడుగుతున్నాం. 75 యూనిట్లు ఎవరైతే పేదవారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అవినీతి, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనమంతా కలిసి పనిచేద్దామని సర్పంచ్ కందుల కల్పన పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం అత్తిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, సామాజిక బాధ్యతతో రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం పాటుపడాలని అన్నారు. సమైక్యంగా ఉండేది అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మరి 2 విభాగాలుగా మరి అడగోలుగా విభజించేశారు. అటు పక్క తెలంగాణలో మరి చక్కగా విడుదల చేసుకుంటున్నారు. మనమేమో నిస్సహాయతతోటి బాధతోటి ఉన్నాము, కానీ మన ఉన్న అవసరం లేదండి. మనకి అనుభవైన నాయకుడు ఉన్నారు. అపారమైన ఖనిజ సంపద, సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, అలాగే మనకి వెన్నంటి ఉండి ప్రజలు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా కలిసిమెలిసి ఉండి మన నాయకుడికి అండగా ఉండి మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టయితే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధిలోకి రాగలదు. ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందని చెప్పి ఇప్పుడు యువగా చెప్పారు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద కూడా మనకి అవగాహన కల్పిస్తారు. ఎంపీపీ గత సత్యనారాయణ మాట్లాడుతూ కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రం విడిపోయిందని అన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోలిశెట్టి చంటి, డీసీ చైర్మన్ నల్లూరు చిన్ని, ఎంపీటీసీ సభ్యుడు పోతిరెడ్డి శ్రీనివాస్, కొరపల్లి హరి, కందుల శ్రీనివాస్, కార్యదర్శి ఏకే రామయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అతిలి ఎస్వీఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. అతిలి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా టి శ్రీనివాసులు శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు జిల్లా ప్రతిపాడు నుండి బదిలీపై వచ్చారు. ఇంతవరకు మేనేజర్ గా పనిచేసిన సిహెచ్ శ్రీధర్ విజయవాడ బదిలీ అయ్యారు. అతిలి నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రాష్ట్ర రహదారి డిగ్రీ కళాశాల వద్ద ధ్వంసం కావడంతో క్వారీ లారీ ఒకటి డివైడర్ ను ఢీకొని ముందు భాగం ధ్వంసమైంది. అతిలి డిగ్రీ కళాశాల సమీపంలో గల పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు కొంత భాగం మురుగునీటి మైమే ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో నివసించే గృహాలకు చెందిన మురుగు వెళ్లేందుకు డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపైనే మురుగు ప్రవహిస్తోంది. దీంతో కొంతకాలంగా ఆ ప్రాంతం మురుగు డ్రైనేజీని తలపిస్తోంది. డ్రైన్ పై నుండి వాహనాలు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా గోతులమయమైంది. దీనితో తరచూ డివైడర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఒక క్వారీ లారీ మురుగు డ్రైన్ వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ మధ్య భాగాన్ని ఢీకోవడంతో ముందు భాగం దెబ్బతింది. రోడ్డుపై మురుగు ప్రవహించకుండా రోడ్ల భవనాల శాఖ వారు నియంత్రించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై మురుగు లేకుండా చర్యలు తీసుకుని రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు సంఘీభావంగా శనివారం వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అతిలి పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు మద్దాల నాగేశ్వరరావు, బుద్ధరాతి పరణి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు పాయబోని సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల చిన్నబాబు, వెలగల అమ్మిరెడ్డి, మక్కా సూర్యనారాయణ, గారపాటి నాగరాజు, బుడితి సుజన్ కుమార్, మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి మనమంతా కంకణ బద్దులై ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మంచిలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 CC రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేత సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పోలిశెట్టి చంటి, మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్ మల్లిపూడి సూర్యారావు, టీడీపీ మండలాధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, పూతినేడి శ్రీనివాసులు, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, తహసీల్దార్ జి కనకరాజు, ఎంఈఓ సభ్యతి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కాగా గర్భిణీలకు సీమంతాలను చేశారు. మన నియోజకవర్గంలో మన ప్రియకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగత సమస్యలతో పాటుగా 1000 కోట్ల రూపాయలతో తణుకు మహోన్నతమైనటువంటి మన యొక్క మన ఎంపీడీ గారు శ్రీ ఆర్ విజయరాజు గారిని ఆ యొక్క తీర్పు హామీలు ఇచ్చారు. మన రాష్ట్రానికి ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం ఏదైతే విభజన కష్టాల నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి కష్టాలు పడ్డామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని అదేవిధంగా ఏ రంగాల్లో అభివృద్ధిని నమోదు చేసుకున్నాం, రాబోయే కాలంలో ఏం చేసుకోవాలి, 2019లో ఏం చేసుకోవాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా ఒక దిశ ఏర్పాటు చేసుకునే విధంగా నవనిర్మాణ దీక్ష వారానిగా చేసుకుంటున్నాం. నవనిర్మాణ దేశవారంగా ఈరోజు 2వ తేదీ జూన్న ఒక ప్రతిజ్ఞతతో దీన్ని ప్రారంభించుకుని నవనిర్మాణ దీక్ష చేపట్టి 2 జూన్ 8వ తేదీన మహాసంకల్పం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. 2019లో ఏం చేయాలనే దానికి సంకల్పం చేసుకోవటం ఆ కార్యక్రమం ద్వారా మహాసంకల్పాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 7 రోజులు కార్యక్రమాలు చేసుకుని వారం రోజుల పాటు ఈ నవనిర్మాణ దీక్షలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రంగాల్లో ఎటువంటి అభివృద్ధి చేసుకున్నాం అనేది సమీక్ష చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే 2014లో ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మనం ఎన్నిసార్లు ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఒక అసంబద్ధంగా అన్యాయంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విడగొట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరు విడగొట్టినప్పుడు రాష్ట్రానికి ఎటువంటి ఆదాయ వనరులు లేవు, తెలంగాణకి ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని
ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉన్న నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, రాష్ట్రానికి మనందరం కూడా ముఖ్యమంత్రిగా చేసుకోబట్టి ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగానూ కూడా మనకు విభజన కష్టాలు తెలియకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్న బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయమని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏదో విధంగా మనకు అన్యాయం చేసే విధంగా అన్నీ కూడా నిర్లక్ష్యం చేసి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేయకుండా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఈరోజు పూర్తిగా అన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత ఆర్థిక లోటుతో ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మనకు విభజన కష్టాలు తెలియకుండా అన్ని కార్యక్రమాలను కూడా చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ఒక పక్క, సంక్షేమ కార్యక్రమాలను మరొక పక్క పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా తణుకులు రాష్ట్రపతి రోడ్డులో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పూలమాల వేసి ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ తోట సూర్యనారాయణ, మాజీ చైర్మన్ బస్వర రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, కమిషనర్ సాంబశివరావు, తహసీల్దార్ పిబివి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మన పట్ల వివక్షత ఆలోచిస్తే నేను అడుగుతున్న ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా పాస్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉపాధి కల్పించి అవినీతి, అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సిద్ధంగా ఉన్నాము, అవకాశంగా పంచుకున్నాము. అందరికీ ఉపాధి కల్పించే అధ్యక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాము. జై జన్మభూమి, జై హింద్. 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చేసుకోవడం మెరుగైన జీవనం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష వారం కింద మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రాష్ట్ర విభజన చేసి జూన్ 2వ తేదీన ఒక బ్లాక్ డేగా చరిత్రలో నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన ఒక హేతుబద్ధంగా లేకుండా అన్యాయంగా కొట్టంతా రోజు రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కప్పులు తెలంగాణ రాష్ట్రానికి వాసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ మనకి చేసినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అనే దాని మీద 7 రోజుల మీద 7 కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు 7 రోజులను కూడా 7 కార్యక్రమాల మీద సమీక్షలు చేసుకొని రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం అనే దాని మీద మనందరం కూడా ఒకసారి సమీక్షలు చేసుకోవడానికి, అదేవిధంగా రాబోయే 2019 సంవత్సరానికి మహాసంకల్పం చేసుకునే విధంగా ఈరోజు నవ నిర్మాణ దీక్ష వారాన్ని మనం చేసుకుంటున్నాం. కార్యాలయంలో మండల స్థాయి బ్యాంకర్ల సంయుక్త సమావేశం శనివారం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి సోపాన పథకంపై చర్చించారు. కౌలు రైతులకు జిల్లాలో 1000 కోట్లు ఇచ్చినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యారావు తెలిపారు. డీజీఎం గణేష్, పలు బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుతున్న పాదయాత్రకు మద్దతుగా తాలూకులో వైసీపీ శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారుల వెంట ఈ ర్యాలీ సాగింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న నవ నిర్మాణ దీక్షను జగన్మోహన్ రెడ్డి నైవంచన దీక్షగా ప్రకటించారని అన్నారు. ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ప్రజలను నైవంచనకు గురిచేసి దోపిడీకి గురిచేసిందని ఆరోపించారు. నైవంచన దీక్షను ప్రజలే తిప్పికొట్టారని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి మద్దతు తెలియజేయాలని, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరడం కోసం భారీ స్థాయిలో బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ అందరూ కూడా మన క్రమశిక్షణతో వెళ్ళాలి. 4 సంవత్సరాల నుంచి కూడా నవ నిర్మాణ దీక్ష అని చెప్పి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నయవంచన దీక్షగా మరి దీన్ని చేస్తున్నామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే నవ నిర్మాణం అన్నది 4 సంవత్సరాల నుంచి మనకి ఇటుకు కూడా పడలేదు. కనీసం బొమ్మ చూపించే కార్యక్రమం చేస్తున్నారు. ఏ ఒక్క కార్యక్రమం చేయిపోగా మరి ఆ చిన్నపాటి వర్షానికే మరి నీళ్ళు ఎత్తుకునే పరిస్థితి ఆ సెక్రటరేట్ అసెంబ్లీ అయిపోయింది. ఈ నవనిర్మాణ దీక్ష పేరుతో మరి వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన దోపిడీని ఇవాళ నైవంచన దీక్షగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటించడం, దాన్ని రాష్ట్రం అంతటా కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేయటం కూడా మరి చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకమందరినీ కూడా నైవంచన చేసిన ఈ కారణంగా నైవంచన దినంగా ప్రకటిస్తూ ఈ దుర్మార్గాన్ని ప్రజలే ఒక శక్తిగా తయారై పారద్రోరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జగన్ జై జై జగన్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వుల ప్రకారం జూన్ 4 నుండి 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తనకు SKST మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ తెలిపారు. కళాశాల విద్యార్థులు ఉదయం 9:30 యథావిధిగా హాజరు కావాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో సైకో అనుమానంతో వ్యక్తిని నిర్బంధించడం సంచలనమైంది. గ్రామంలోని అంబేద్కర్ నగర్లో సైకో సంచరిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుండటంతో గ్రామస్తులు రాత్రి వేళల్లో కాపలా కాస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని ఒక ఇంట్లో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు నిర్బంధించిన వ్యక్తిని విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్బంధించిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదంటూ గ్రామస్తులు భీష్మించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దీంట్లో ఇంట్లో బంధించిన వ్యక్తిని హరిపేటలోని రామాలయానికి తరలించి అక్కడ నిర్బంధించారు. నిర్బంధించిన వ్యక్తిని బయటకు రాకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో తణుకు సర్కిల్ పోలీసులు అనుమానితుడిని రామాలయంలోనే విచారించారు. సైకోగా అనుమానిస్తున్న వ్యక్తిని తరలించకుండా గ్రామస్తులు భారీగా అడ్డుకోవడంతో తణుకు సర్కిల్ పోలీసులు భారీగా మోహరించారు. దువ్వ ఇందిరమ్మ కాలనీలో 2014లో ఇచ్చిన ఇండ్ల పట్టాదారులకు స్థలాలను స్వాధీనం చేయాలని వ్యవసాయ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శి భళ్ళ చినవీర భద్రరావు అధికారులను కోరారు. శనివారం ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. గతంలో ఇచ్చిన పట్టాలు చెల్లవని రెవెన్యూ అధికారులు అనటం తగదని అన్నారు. ఈ సందర్భంగా పోరాట సాధన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా రాజా కరుణశాంతి మరో 8 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
తనకు 34వ వార్డులో పైడిపర్రు శివాలయం వద్ద నివసిస్తున్న వారు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ డిఈ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జనసేన పార్టీ నాయకత్వంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 7 రోజుల్లోగా ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చిన అధికారులు సత్యవాడ డ్రైవ్ ను ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన షాపులను పట్టించుకోకపోవటం తగదని అన్నారు. బాధితులకు వేరే చోట స్థలాలు చూపించకుండా ఖాళీ చేయాలంటూ తగదని సిపిఎం నాయకుడు పివి ప్రతాప్, జనసేన నాయకుడు అనుకుల రమేష్, సిపిఐ కార్యదర్శి పొద్దాని మురళి, పొట్ల సురేష్, తిరుస్పూర్ రామకృష్ణ అన్నారు. ఉమ్మడి ఆస్తిని అమ్మితే హక్కుదారులు అందరూ చట్ట ప్రకారం సంతకాలు చేయాలని ఉండ్రాజవరం న్యాయ సలహా కేంద్రం న్యాయవాది కామన మునిస్వామి అన్నారు. ఒక మహిళ డబ్బు తీసుకుని తిరిగి ఆస్తి హక్కు కోసం కోర్టుకు వెళ్లనున్నట్లు భయపడుతున్నట్లు మునిస్వామి దృష్టికి తీసుకువచ్చింది. డబ్బు తీసుకున్న వెంటనే హక్కు విడుదల పత్రం రాయించుకోవాలని అన్నారు. స్థిరాస్తుల విషయంలో చట్ట ప్రకారం వ్యవహారాలు నిర్వహించాలని అన్నారు. పారాలీగల్ వాలంటీర్ మిండే శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. కాలుష్యం బారి నుండి ప్రజలను కాపాడాలని సిపిఎం ఉండ్రాజవరం మండల కార్యదర్శి కామన మునిస్వామి కోరారు. చెబటం గ్రామంలో కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ రాస్తారోకు నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం పరిశ్రమల వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కోరారు. తూరుగోపు వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి అచ్చయ్యమ్మ, కె కృష్ణవేణి, గాల రంగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాలుష్యం నుంచి ప్రజల కాలువల వ్యర్థ పదార్థాలని, ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని, కలుషితం అవుతున్న వ్యర్థ పదార్థాలని, కలుషితం అవుతున్న వాయువుని, పంట కాలువల నీరుని, ప్రజల ఆరోగ్యాన్ని నిలుపుదల చేయాలి. వ్యర్థ పదార్థాలని కాలువల వ్యర్థ పదార్థాలని, కాలుష్య నియంత్రణ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో 21 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతూ జిల్లాలో ప్రజల యొక్క ప్రాణాలకు హాని కలిగిస్తుందని మన జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మన శివటం గ్రామంలో ఉన్న కోస్టల్ ఆగ్రోహౌజ్ ఒకటి ఉంది. అలాగే మరి ఈ ప్రాంతాల్లో ఉండే కోల్డ్ ఫారాల వల్ల కూడా ప్రజలకి అనేక అనారోగ్యాలు జరుగుతున్నాయని మరి కాలుష్య నియంత్రణ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏ అధికారి కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు. ఇవాళ శివటంలో ఉండే ఈ పంట కాలువ అనేది గతంలో మరి పశువులకు కానీ మనుషులకు కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన పంటకు కానీ మంచినీళ్ళుగా వాడేవారు. ఇవాళ ఈ పూర్తి కాలువ కూడా పక్షాన మొత్తం కూడా కాలుష్యం అయిపోయింది. ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం, అలాగే కోళ్ల ఫారాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం అంతా కూడా వీటిలో వదిలి ఈ కాలువని నిరుపయోగంగా చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకి అనేకమైన అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, అలాగే ఉభయసం, ఆవేశం, అలాగే క్యాన్సరు అనేకమైన వ్యాధులు మరి సోకుతున్నాయి. ఈ వ్యాధుల వల్ల పేదవాళ్ళైన ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలాది రూపాయలు మరి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం ఏ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు విడుదలవుతున్నాయో ఆ ఫ్యాక్టరీలే వాటిని శుద్ధి చేసి విడుదల చేయాల్సిన బాధ్యత ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద ఉంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.